Abrir. నీకేం కాలేదుగా? గట్టిగా తగిలింది. చూడు ఏం చేసావో, నువ్వేమిస్తే అదే నీకు తిరిగి వస్తుంది. ఇంతకీ నువ్వేం చెప్తున్నావు మిన్ను? సరే అయితే నీకు ఇప్పుడు నక్క కొంగ కట్ చెప్తా. ఒకప్పట్లో ఒక కొంగ ఒక నక్క మంచి స్నేహితులు. ఒకరోజు నక్క కొంగను డిన్నర్ కి పిలిచింది. ఈ రాత్రి మా ఇంట్లో తిను ప్లీజ్. రాత్రి భోజనానికి నక్క ఒక రుచికరమైన సూప్ చేసింది. అనుకున్న విధంగానే కొంగ నక్క ఇంటికి వచ్చింది. కాని నక్క ఏదో అల్లరి పనికి సిద్ధమైంది. కొంచెంసేపు తమాషా చేద్దాం. అలా నక్క సూప్ ని రెండు వేడల్పాటి పాత్రల్లో వడ్డించింది. వాసన గుమగుమలాడిపోతుంది. నక్క నవ్వుకుంటూ ఇలా అనింది, అయితే తిందాం మరి. తినటం మొదలుపెట్టింది. కొంగ వెడల్పాటి పాత్రలో తినడానికి చాలా కష్టపడింది. ఆ పాత్రలోకి తన వెడల్పాటి ముక్కు దూరలేకపోయింది. నక్క మాత్రం కొంగ ఇబ్బందిని చూసి చాటుగా నవ్వుకుంది. నక్క చాలా సులువుగా వెడల్పాటి పాత్రలోని సూప్ ని నాకుతూ తినేసింది. ఆహా ఆహా, నేను తినేశాను, నువ్వింకా తినటం ముగించలేదా? కొంగ చాలా ఇబ్బంది పడుతూ మొహమాటంతో ఇలా అనింది, ఓ యస్ తినేశాను, నా కడుపు నిండిపోయింది. నక్క నవ్వి, సరే కాని తిండి వృధా చేయకూడదు. అలా కొంగ పాత్రలోని సూపుని కూడా నక్క తినేసింది. కొంగ చాలా బాధతో ఇంటికి వెళ్ళింది. రాత్రంతా ఆకలితో గడిపింది. కాని నక్క మాత్రం చాలా ఎంజాయ్ చేసింది. ఎంత నవ్వొచ్చిందో పాపం కొంగ. కొన్ని రోజుల తర్వాత కొంగ నక్కని డిన్నర్కి ఇంటికి పిలిచింది. కొంగ నక్కకు ఇష్టమైన సూప్ని చేసి రెండు పొడవైన పాత్రల్లో వడ్డించింది. నక్క కొంగ ఇంటికి చేరువలో ఉండగానే సూపు వాసనకి మైమరిచిపోయింది. వాసన గుమగుమలాడిపోతుంది. తినటం మొదలు పెట్టగానే కొంగ తన పొడవైన నోటితో లోతైన పాత్రలోని సూపుని తేలిగ్గా తినేసింది. నక్క మాత్రం తినటానికి అవస్థపడుతూ పాత్రను నాకుతూ కూర్చుంది. కాని కొంగ హాయిగా తన పొడవైన ముక్కుతో పాత్రలోని సూప్ని ఆరగించింది. కొంగ అడిగింది, నీకు సూప్ నచ్చింది కదా, చాలా బాగుంది. తప్పు తెలుసుకున్న నక్క గొర్రెలా తలాడించింది. అది ఏం చేసిందో దానికి అదే జరిగింది. నక్క ఇంటికి ఆకలి ఇంకా వివేకంతో తిరిగి వెళ్ళిపోయింది. అందుకే మనం చేసే పనుల ఫలితాల నుంచి మనం తప్పించుకోలేం. నువ్వు ఏదైతే చేస్తావో అదే నీకు జరుగుతుంది. Bye.